ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయ మిత్రులే మొదట ఉండి ఉద్యమాన్ని ఉరువు తొలగించిన ఈ పాత్రికేయ మిత్రుల పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఈ రోజు భారతదేశంలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ తెలంగాణలో హరించబడుతుంది. ఒక 20 ఏళ్లు జర్నలిస్ట్ గా ఉండి మమ్మల్ని అందరినీ జర్నలిజం లోకి తీసుకొచ్చిన మా రవిప్రకాష్ గారు ఈ రోజు ఎటువంటి కేసు లేకున్నా కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అసలు నిజం ఏంటంటే కరీంనగర్ కొండలను మింగిన ఆనకొండలు ఎవరనే ఒక స్టోరీ నేను చేసి తెలుగు వేళ్ళకి అందించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ స్టోరీ బయటకు వస్తే 6 మంత్రుల పదవులు పోతాయి. ఈ రోజు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ 3 జిల్లాల్లో ఉన్న కొండలను మింగిన ఆనకొండల స్టోరీ కోసం తెలుగు వేళ్ళకు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా నేను 3 రోజులు కరీంనగర్ లో ఉండి ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ చేయడం జరిగింది. రవిప్రకాష్ గారి ఫోన్, నా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇలా ఆ స్టోరీ ఎక్కడ వస్తే ప్రభుత్వంలో మంత్రి పదవులు పోతాయనే భయంతో రవిప్రకాష్ గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా న్యాయబద్దంగా, రాజ్యాంగబద్దంగా, ధర్మబద్దంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఇవ్వాల్సిన కేసు డైరీ ఇవ్వకుండా బంజారాహిల్స్ ఏసీబీ గారు సతాయిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మేధావులారా, రచయితలారా, కవులు, కళాకారులారా, ప్రజాస్వామ్యం కుని చేయబడుతుంది. ఇది ఒక రవిప్రకాష్ గారికి సంబంధించిన వ్యక్తిగత కేసు కాదు. రవిప్రకాష్ అనే వ్యక్తి రక లక్షల మంది జర్నలిస్టులు ఈ రోజు మా స్వేచ్ఛ కోల్పోయిందనే బాధతో మేము ఇక్కడ వచ్చాము. దయచేసి విశ్వనగరం విషజ్వరాలు కావడానికి కేటీఆర్ అండ్ కంపెనీ కారణమని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ చేస్తున్నప్పుడు తొలి వెలుగు ఛానల్ ఎక్కడ ప్రసారం చేస్తే తమ పీఠాలు కదులుతాయనే భయంతో ఈ రోజు రవిప్రకాష్ గారిని అరెస్ట్ చేసి మాలాంటి జర్నలిస్టులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తొలి వెలుగు ఛానల్ నాకు 3 అసైన్మెంట్స్ ఇచ్చింది. 1, కరీంనగర్ కొండలను మింగిన ఆనకొండలు ఎవరు స్టోరీ. 2, హైదరాబాద్ విష జ్వరాలకి ఎవరు కారణము, 500 మంది మరణానికి కారణం ఎవరు, లక్షలాది మంది జరణాలకు కారణం ఎవరు అనే దానిలో ఇన్వెస్టిగేషన్ స్టోరీ చేసి టెలికాస్ట్ కి రెడీగా ఉన్న సందర్భంలో నా ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి మై హోమ్ 35,000 కోట్ల స్కామ్ ని బయట పెడతామని ఈ రోజు రవిప్రకాష్ గారిని అరెస్ట్ చేశారు. ఆయన వ్యక్తిగత కేసును చూపించి తప్పుడు చేస్తున్నారు. ఈ దుష్ప్రభాన్ని మార్చుకోండి. జర్నలిజం అంటే నిజం, నిజం నిప్పు లాంటిది, అది ఎవరినైనా దయించి వేస్తుంది. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, జర్నలిజాన్ని నిలబెట్టండి. సేవ్ తెలంగాణ, సేవ్ జర్నలిజం, సేవ్ డెమోక్రసీ, సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిజం. ఇప్పుడు సతీష్లో దమ్ముంటే నన్ను చంపగలవేమో, 300 కోట్ల విటలు తయారవుతారు. ఇవాళ తెలంగాణ దేశం మొత్తంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇవాళ ప్రపంచం మొత్తానికి నేర్పింది. మన సమక సారకలు, చాకల ఇలములు, ప్రతి ఇంట్లో మహిళలు నిన్ను శాపనార్థాలు పెడుతున్నారు. నీ కుటుంబం మొత్తం శాపనార్థాలు పెట్టే పరిస్థితి తెచ్చుకోదు. దయచేసి నీ కుటుంబ సభ్యులని, నీ మనవాళ్ళని, నీ మనవరాలని మోసపెట్టకు. నువ్వు చేసే తప్పుడు నిర్ణయాల వల్ల నీ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమికొట్టే రోజు వస్తుంది. ఫామ్ హౌస్ లో బొంద పెడతామా, ప్రగతి భవన్ లో బొంద పెడతామో తేల్చుకో. ఇప్పటికైనా జాగ్రత్తగా ఆలోచించు. ఒక్క గొంతుని తగిలిస్తే 1000 గొంతులు వస్తాయి. ఒక్క కొవ్వొత్తిని ఆర్పితే 1,00,000 కొవ్వొత్తులు వస్తాయి. బిడ్డ 1,00,000 గొంతులు రోజు ఫేస్బుక్ లో మాట్లాడతాయి. ఏం చేస్తావు చేసుకో, నన్ను చంపుతావా? నీ జీలో దమ్ముంటే నన్ను ఎత్తపోయి చంపురా. నీకు జీలో దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి. ఇప్పుడు చెప్తున్నా బహిరంగంగా, సస్తే 1,00,000 మందితో శవయాత్ర, బతికితే 1,00,000,000తో ఫామ్ హౌస్ బుద్ధ పెడతా. జై తెలంగాణ. ఎన్ని రోజులు పాడైనవరా మాకు, పండగ చేసుకోకుండా ఆడోళ్ళు బతుకమ్మ ఆడకుంటా ఈ రోజు లేని బాధలు పడుతున్నాం మేము. ఒక్కసారి నువ్వు నిజమైన అప్పుడు అనుకున్న కేసీఆర్ అయితే ఈ రోజు మాకు ఎంత సంతోషంగా మీ ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యు. మా జర్నలిస్టు అన్నకున్న మోతాను మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ రోజు మా తెలంగాణ ఆర్టీసీని కాపాడి నిలవడాని మా యొక్క కోరిక. అన్నలారా, అందరు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ రోజు చెప్పండి. ఏడికైనా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.